మొన్న ఒక అంతర్మదనం భారతీయ జనతా పార్టీలో కనిపిస్తూ ఉంది. కిషన్ రెడ్డి గారు పదాధికారుల సమావేశంలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం అనే మాట చెప్పిండు. సో మరి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీకి గతం కంటే ఓట్ల పర్సంటేజ్ పెరిగింది. ఈ పెరిగిన ఓటు పర్సంటేజు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లు తీసుకొస్తుందా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మోడీ హిందుత్వ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసే కార్యకర్తలు, ఇది ఖచ్చితంగా చూడాలి. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ విభాగానికి అసలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి వాతావరణం ఉండేది. సో ఆ వాతావరణాన్ని కొలాప్స్ చేసిరు. భారతీయ జనతా పార్టీ అసలు అధికారంలోకి వస్తుందన్న పార్టీ దగ్గర నుంచి 5 సీట్లు వచ్చినా బాగుండనేసి పరిస్థితి దాకా దాన్ని తీసుకొచ్చారు. ఒకటి బాగా అర్థం చేసుకోరు ప్రజలారా, భారతీయ జనతా పార్టీని ఎవరు ఎందుకు నాశనం చేశారు అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా అర్థం కావాలి. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఇది తెలంగాణలో వివిధ పార్టీలు గెలిచినటువంటి మ్యాపు. ఇక్కడ బీజేపీ గెలిచిన మ్యాప్, ఇక్కడ బీజేపీ 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 1 2 3 4 5 6 7 ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. సో కోరుట్ల లాంటి చోట, కరీంనగర్ లాంటి చోట్ల మంచి ఓట్లను రాబట్టింది. అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా మీరు చూడండి, గతంలో 2014లో 5 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే, ఒకటి ఉప్పల్, రెండోది ఖైరతాబాద్, మూడోది గోషామహల్, నాలుగోది అంబర్పేట్, ఇట్లా తర్వాత ముషీరాబాద్, ఇట్లా 5 స్థానాలను గెలుచుకుంది. ఎక్కడ? ఇవి హైదరాబాద్లోనే. హైదరాబాద్లో ఈ స్థానాలు సాధించింది. మరి ఇంత బలపడ్డ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఎందుకు స్థానాలను సాధించలేకపోయింది? కేవలం గోషామహల్ అది ఎవరు అవునన్నా కాదన్నా అది బీజేపీ ఖాతాలో పడుతుంది, నో డౌట్. కానీ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీలు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ పడిపోయింది. కారణం ఏమీ లేదు, కిషన్ రెడ్డి గారు కంప్లీట్గా ములాఖాత్ అయ్యి, మీరు చూడండి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పుంజుకోవాలో అక్కడ పుంజుకోకుండా అక్కడ బీఆర్ఎస్ వచ్చింది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రావాలనో, ఎక్కడైతే ఏ చోట్ల అక్కడ బీజేపీ వచ్చింది. అంటే దీంట్లో నాకు ఉన్న అంచనా ప్రకారం కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత ప్రకాష్ జవడేకర్ గారు, వెంకయ్యనాయుడు గారు కూడా ఉండొచ్చు. వీళ్ళంతా కలిసి ఆడినటువంటి ఆటలో ఇక్కడ బీఆర్ఎస్ స్థానాలను ఎక్కువ తీసుకోగలిగింది. ఏది? గ్రేటర్ హైదరాబాద్. ఇక్కడ ఉన్నటువంటి స్థానాల్లో కేవలం ఒక్క చోట మాత్రమే బీజేపీ గెలిచింది. సో ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కుట్రను వీళ్ళు పసిగట్టనట్టున్నారు ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బండి సంజయ్ని బరిలోకి దించారు, అరవింద్ను దించారు, స్వయం బాబురావుని దించారు. ఫస్ట్ లిస్టులోనే వీళ్ళ ముగ్గురు పేర్లు ఇచ్చేసారు. మేము కూడా పోటీ చేస్తున్నామని చెప్పిండ్రు. ఎవరు? కిషన్ రెడ్డి గారు. కానీ పోటీ చేయలే. ఎందుకనంటే ఈ ఇంటర్నల్ మిలాఖాత్స్ అన్ని పాపం ఇలా ముగ్గురికి తెలియదు. మేము కూడా ఇప్పుడు లిస్టులో వాళ్ళ పేరు ఇచ్చేసి వాళ్ళని తూతూ మంత్రంగా పంపించేశారు. ఇక్కడ అంతెందుకు? మేడ్చల్ కాన్స్టిట్యున్సీ తీసుకొని, మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థులు ఇద్దరు, విక్రమ్ రెడ్డి అని ఇంకొక అతనని చాలా బలమైన నాయకులు ఉంటాయి. కానీ వాళ్ళను కాకుండా ఒక సాధారణమైనటువంటి మనిషిని పెట్టి, ఆయన ఎవరు పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి, సాధారణమైన మనిషిని పెట్టి తక్కువ ఓట్లను భారతీయ జనతా పార్టీ సంపాదించడం కోసం పెట్టిరు. తద్వారా మల్లారెడ్డి అక్కడ గెలిచారు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ బండి సంజయ్, అరవింద్ నేతృత్వం వహించి, బాబురావు నేతృత్వం వహించిన ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి నేతృత్వం వహించిన సీట్లో మాత్రం రాలేదు. అంబర్పేటలో కూడా రాలే. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా రాలే. రేపేం జరుగుతుంది ఎరికేనా? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తాడు. ఈ గులాబీ కలర్లో ఉన్నాయన్నీ
అప్పుడు కమలం కలర్లోకి మారుతాయి. కిషన్ రెడ్డి గారు గెలవడం కోసం మళ్ళీ డమ్మీ క్యాండిడేట్ని పెడతారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కిషన్ రెడ్డి గారు ముంగట ఈ మ్యాప్ పెట్టి ఇవి ఎందుకు వచ్చినాయి, మీరు నేతృత్వం వహించిన కాడ ఎందుకు రాలేదని అడగాల్సిందే. 100% కిషన్ రెడ్డి బీఆర్ఎస్తో కలిసే మిలాఖాత్ చేస్తూ ఉన్నాడు, అందుకోసమే ఈ ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ఆకారం తీసుకుంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పడాల్సినటువంటి ఓట్లన్నీ హైదరాబాద్లో బీఆర్ఎస్కు కన్వర్ట్ అయినాయి. మీరు చూడండి, 2014 ఎన్నికలకు ఈ ఎన్నికలకు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా అర్బన్ ఓట్లు, భారతీయ జనతా పార్టీ వైపు ఉండాల్సిన ఓట్లు వీళ్ళ వైపు ఉండకుండా బీఆర్ఎస్, అంటే ఎమ్మెల్యే సీట్లలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎన్నికలు జరగాలని ఒప్పందమా ఏందనేది తెలియదు. కానీ ఇక్కడ కష్టపడ్డటువంటి సగటు కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ ఫలితాలను జీర్ణించుకోగలుగుతాడా? ఇక్కడ ఎందుకు పోయింది కిషన్ రెడ్డి గారు? నీవు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతంలో ఎందుకు పోయింది? బండి సంజయ్, అరవింద్, బాబురావు పోటీ పడ్డటువంటి ప్రాంతాల్లో ఎందుకు గెలిచింది? ఎవరెవరైతే బీఆర్ఎస్తో ఇంటర్నల్ ములాఖాతులో ఉన్నారో బీజేపీలు, వాళ్ళ స్థానాలు పోయినాయి, వాళ్ళ స్థానాలు టీఆర్ఎస్కి వెళ్ళిపోయినాయి. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇప్పటికి మేల్కోవాలి. కిషన్ రెడ్డి కనుక మళ్ళీ ఉంటే మీది మొత్తం గోవింద. కేసీఆర్ ఏం చెప్తే గదే నడుస్తుంది, మీకు తెలుస్తలేదు అది. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో మహేశ్వరం భారతీయ జనతా పార్టీకి రావాల్సిన సీటు, ఆ తర్వాత అంబర్పేట రావాలి, మళ్ళా తర్వాత ముషీరాబాద్ రావాలి, ఖైరతాబాద్ రావాలి, ఈ అన్ని స్థానాలు పోయినాయి. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ ఎలక్షన్ కమిషన్ మ్యాప్ని ఒక్కటి ముంగడ పెట్టుకొని చూసుకోరి. ఈ మిగతా చోట్ల ఎవరైతే జెన్యున్గా వర్క్ చేసారో వాళ్ళ చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఈ రోడ్డు పోయింది. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీని మీద ఆలోచన చేసుకొని, కిషన్ రెడ్డి గారు ఉంటే ఈ నాలుగు ఇవి కూడా ఖతం చేస్తాడు, ఈ మిగిలినవి కూడా. తస్మాత్ జాగ్రత్త. రైట్, ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఒకసారిగా ఆ నిన్న ఈ మల్లారెడ్డి ఏది, నేను అసెంబ్లీ కాడికి పోయినా, ఈ అసెంబ్లీ కాడికి పోతే మల్లారెడ్డి కలిసే, నేనేమో ఆడ బయట నిలబడి బయట ఏది మన మల్లారెడ్డి రంగాన ఈ ఎమ్మెల్యేలు అంత ఇటు వస్తూ ఉంటే నేను నిలబడితే వచ్చిండు మల్లారెడ్డి వెనుకకి వెళ్ళి వచ్చి ఇట్లా చూసి, నువ్వు అని ఇట్లా పట్టుకున్నాను, పట్టుకొని ఏమన్నాడు ఆఖరికి, ఇక పట్టుకొని ఏమంటే, అన్నా నువ్వు ఈసారి ఎమ్మెల్సీ కావన్నే అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల కోటాలు ఏమైనా తక్కువ పడితే నువ్వు ఉంటావు కదా అని అడిగిన, ఉంటానే బాధపడుతుంటా అన్నాడు. ఇక ఇదే చర్చ జరిగింది. ఆడ విలేకరులు ఏమడిగారంటే, మల్లారెడ్డి గారిని, మల్లారెడ్డి గారు మీ మీదనే పోటీ చేద్దాం అనుకున్నాడు మల్లన్న అంటే, అవును ఈ మల్లన్న నే ఏ మల్లన్న అయితే ఓ మల్లన్న అయితే అసెంబ్లీకి వచ్చేటోడు కదా అన్నాడు. నువ్వు గెలవకపోదు కానంటే ఆ మల్లన్న పోటీ చేస్తే నేను గెలవకపోదు అనేటువంటి మాటనైతే ఒప్పుకున్నాడు. ఆ మాట క్లియర్గా ఒప్పుకున్నాడు ఆయన. అయితే అక్కడ మల్లారెడ్డి గారు మాట్లాడుకుంటే, ఎలక్షన్ దాకా కొట్లాడతాం, ఎలక్షన్ తర్వాత అన్ని పార్టీలు కలిసే పని చేస్తాం కదా అని చెప్పి మాట చెప్పారు. ఇక గమ్మత్ విషయం ఏంటంటే, నేను ఆయనను చూడని కూడా చూడలే వాస్తవానికి, నేను వేరే పని మీద నిలబడ్డా, మీడియా వాళ్ళు ఉంటే అలా మాట్లాడుకుంటున్నా, తటుక్కుని వచ్చి అలుముకున్నాడు, అలుముకొని అన్నా అనుకుంటూ వచ్చాను, పలకరించిండు, సరే మాట్లాడినాం అయిపోయింది. విషయం ఏంటంటే, మల్లారెడ్డి గారు మూడు చూస్తూ ఉంటే ఆయన ఆ మందల పోతలేడు, ఎక్కువ పోతలేడు, గులాబీ మందల దిక్కు తిరుగుతలేడు, పక్కపడి ఉంటుండు. ఆ ఉద్దేశంతో మరి మంది తక్కువ పడితే ఏమన్నా ఆసరా అవుతావా అన్న, ఏది ఎమ్మెల్సీ అన్న, నువ్వు ఎమ్మెల్సీ కావాలన్నాడు.
మరి అయితే కానీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాల మంది ఏమైనా తక్కువ పడితే నువ్వు ఆసరవుతావా అన్న, తప్పకుండా అవుతాం కదన్న అని అన్నాడు. ఇది జరిగిన సంభాషణ. అంత మిక్కిలి ఏం లేదా రైట్గా. వెలుగు దినపత్రిక చూసుకుంటే ప్రజాభవన్ కు పోటెత్తిన జనం, ప్రజాభవన్ లో సమస్యలు చెప్పుకునేందుకు క్యూ. హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు శుక్రవారం జనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రజాభవన్ లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ లోపల నుంచి రాజ్భవన్ రోడ్ సిగ్నల్ వరకు దాదాపు కిలోమీటర్ మేర బారులు తీరారు. ఎక్కువ మంది ధరణి సమస్యపై, కొందరు పింఛన్ల కోసం, ఇంకొందరు ఇండ్ల కోసం విన్నవించుకునేందుకు వచ్చారు. మనది బంగారు తెలంగాణ చేసింటే గీతమంది ఎందుకు వస్తుండేనయ్యా కేసీఆర్ గారు? కనీసం ఇలా ఎవరికైనా చెప్పుకొని ఓ కాగితం తీసుకునే పరిస్థితి ఉండేనా మన మన ఏలువాళ్ళ? బంగారు పల్లెలు చేసి భారతీయ రాష్ట్ర సభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిరట, తెలంగాణ బంగారు పల్లెలు పెట్టి ఇచ్చిరట. బంగారు పల్లెలో మరి లేరా? ఎన్నడొక నాడు కూడా అలా రానియకపోతుంది వాళ్ళు. కనీసం గేటు కాదు కదా, ఇటు ఇటు 3 సెకండ్లు ఎక్కువ చూస్తే పెద్ద పాపం అయిపోయింది, ఏ పట్టుకోర్రా పట్టుకోరా అనే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏమైనా గేట్లు ఇట్లా తెరిచిపారైతే ప్రగతి భవన్ మీద వాటర్ పోయి జనం సమస్యలు, ఒక్క సమస్యల పోటెత్తిన జనం అంటే ఎందుకు పోటెత్తా ఉన్నారు? నువ్వు సమస్యలు పరిష్కరిస్తే పరిస్థితే ఉండకపో. రైట్గా, సొంతింటికి కేసీఆర్ యశోదో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. 9.5 ఏళ్ల తర్వాత నందినగర్లో నివాసానికి వెళ్ళిన బీఆర్ఎస్ చీఫ్ దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్తలట. 9.5 ఏళ్ల తర్వాత ఏడికి ఏ నందినగర్ ఇంట్లోకేనైతే బయటకు వచ్చినో ఆడికి పోయిందట. ఇక నందినగర్ కాడ ఉంటాడా మరి, ఆడ ఏం చేయబోతా ఉన్నారు? ఆడేమన్నా ఈ బారికేడ్లు పెట్టి మళ్ళా అయ్యో పాపం సార్ కార్యక్రమాలు ఉంటే చూడాలి, కానీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే అసెంబ్లీకి రావాలి. అక్కడ ప్రభుత్వం మాట్లాడుతుంటే మీరు శ్వేతపత్రాలు వస్తా ఉన్నాయి కదా, అన్ని శాఖలకు సంబంధించి రాగానే నువ్వు ఉండాలి ఆడ. రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ ప్రమాణం. రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్చంద్ బైర్వా కూడా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా హాజరయ్యారు కార్యక్రమానికి. రైట్గా, చనిపోతా అనుమతి ఇవ్వండి, తనను కొందరు లైంగికంగా వేధించారని కోర్టుకు వెళ్ళినా విచారణ పారదర్శకంగా జరగలేదని ఓ మహిళా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. జడ్జికే న్యాయం జరగలేదట, జడ్జి గారికే. ఇంకా ఇది అసలు కథ. నిర్బంధం నుంచి స్వేచ్ఛ, గవర్నర్ ప్రసంగం. నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి దొరికిందని గవర్నర్ చెప్పింది. ప్రజలకు పాలకులకు మధ్య ఇనుప కంచెలు తొలగినాయని చెప్పి గవర్నర్ అన్నారు. గత పాలకుల నిర్వాహకంతో అప్పుల కుప్పల రాష్ట్రం, వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ సంస్థలు, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు. 7 ఏళ్లలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. 6 నెలల్లో మెగా డిఎస్సి. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ప్రతి పంటకు మద్దతు ధర. అసెంబ్లీ మండలిని ఉద్దేశించి తమిళసై ప్రసంగించింది. ఆమె మాట్లాడిన దాంట్లో కీలకమైనటువంటి మాటలు ఏంటంటే, గవర్నర్ తమిళసై గారికి కేసీఆర్ గారికి నడమ పంచాయతీలు అడాయింటుండే, కనీసం ఆమె అసెంబ్లీ దాకా కూడా రానియకపోతుండేనా? అసెంబ్లీ దాకా రానియకుండా గత సమావేశాలే కొనసాగింపు, గవర్నర్ ప్రసంగం ఉండొద్దని ఆమె ఒకవేళ చూడొద్దన్నట్టుగా చేసిండు కేసీఆర్ గతంలో. మీ అందరికీ తెలుసా పంచాది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గద్దె దిగిండో, గద్దె దిగగానే గవర్నర్ తమిళసాయి గారు రేవంత్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటల్లో ఎంత పెద్ద మాటలు ఉన్నాయో చూడండి. సరే, అది రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చినప్పటికీ దాంట్లో వాస్తవాలు అవుతున్నాయి. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏమంటుంది? గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ. గాడి తప్పడం అంటే పైసలన్నీ శిల్లెం కల్లెం చేసిండు కేసీఆర్, అది గాడి తప్పిపోయింది, పైసలన్నీ ఆగమైపోయినాయి అని చెప్పింది. త్వరలోనే శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. అంటే కేసీఆర్ ఒక్కొక్క శాఖను ఎట్లా నాశనం చేసుకొచ్చిండో మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేసి ఆ లెక్కలన్నీ మీ ముంగట పెట్టబోతున్నాము. కేసీఆర్ గొర్రెల స్కీమ్ పేరు మీద ఆడిన దంద, మిషన్ భగీరథ పేరు మీద ఆడిన దంద, మిషన్ కాకతీయలో చేసిన బిజినెస్, కాళేశ్వరం పేరు మీద కొట్టేసిన సంపద, వీటన్నిటినీ లెక్కలతో సహా మీ ముంగట పెడతామని చెప్తా ఉంది గవర్నర్. ఇప్పుడు ఇవి పెడితే బీఆర్ఎస్ పార్టీ ఇక నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ప్రజలారా మీ అందరికి అర్థమైంది, ఇప్పటిదాకంటే చెప్పేటోళ్ళు లేడు. ఇక్కడ నేను, అక్కడ రేవంత్ రెడ్డి గారో లేకపోతే రఘో ఇంకో ఎవరో
ఏవో కొన్ని ఆధారాలతో లెక్కలేసి చెప్తా ఉన్నాం ఇంత నాశనం అయిపోయింది తెలంగాణ అని. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ లెక్కలు పక్కాగా బయటికి తీస్తూ ఉంటే, నిన్న మొన్న శాంపిల్సే చూసారు మీరు, కరెంటు 8,000 కోట్లు, కంట్రోల్ బియ్యం 56,000 కోట్లు, కాళేశ్వరం 100,000 కోట్లు, ఇట్లా 1,000,000 కోట్ల రూపాయల సంపద ఎట్లా నాశనం అయింది అనేది శాంపిల్సే బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు మొత్తం వెళ్తాయి శాఖల వారీగా చేసిన నాశనం మొత్తం శ్వేతపత్రంలో మీ ముంగడ పెడతామని గవర్నర్ గారు చెప్తా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో, ఎక్కడ దుబారా జరిగిందో, ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం. ఇది చాలా కీలకమైంది. అంటే కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో ఆర్థిక వ్యవహారంలో దుబారా ఎక్కువ అయ్యడం జరిగింది. దుబారా అంటే పావులతో అయిపోయే పనికి 10 రూపాయలు ఖర్చు పెట్టడు. ఈ 9 రూపాయల బారాన ఎందుకు పెట్టిరాడా, ఎవడు మింగతి ఎందుకు పెట్టిరు, ఈ లెక్కలు తీసే పనిలో ఉన్నామని చెప్పి చెప్తా ఉంది గవర్నర్ తమిళసై గారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవినీతిపై విచారణ జరిపిస్తాం. ఇక్కడ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత, కేసీఆర్ ఏమన్నా నోరు తెరిస్తే గతంలో కాళేశ్వరం అని చెప్తుండే. ఇలా కాళేశ్వరం కట్టుకున్నాం ప్రపంచంలో ఏమంతోనన్న అయిందా, ఈ ముచ్చట్లు చెప్తుండే. కానీ కాళేశ్వరం దశకిపోయింది, ఉన్న నీళ్ళు వెళ్ళిపోయినాయి, 100,000 కోట్లు నాశనం అయిపోయినాయి, అన్నారం బ్యారేజీ అది దశకింది, మోటార్లు మునిగిపోయినాయి, ఎక్కడికక్కడ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, ఆ టాపికే లేదు ఇక, కాళేశ్వరం అని ఇవ్వడంటలేడు ఇక, ఈ ఆడాడ వీడియోలు కాళేశ్వరం వస్తుంటుంది గట్టిదా మీరేనని ఏడు ఈ డైలాగులు, మీ కాళేశ్వరం కథ కూడా వెళ్తుంది. మీరు సమాధానం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు జల్దిన కోలుకోవాలి, మీరు జల్దిన కోలుకొని రావాలి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అదే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కోలుకొని జల్దీ అసెంబ్లీకి వచ్చి జనానికి లెక్కలు చెప్పాలి. వాస్తవానికి కేసీఆర్ గారు నేను అనుకుంటుంది ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి కూడా రావు, ఇంకా ముఖం కూడా చెల్లది, ఎందుకంటే లెక్కలు బయటపడితే దొంగతనాన్ని ఒప్పుకోవు కదా, దొంగతనాన్ని ఒప్పుకోవు కదా. ఇవో ఈ కథ అన్నట్టు, ఇక్కడ నిర్మాణం నీవు కట్టిన కలల ప్రాజెక్టే కథమైపోయింది కదా, నువ్వు దిగక ముందుకే, నువ్వు దిగిపోక ముందుకే కలల ప్రాజెక్ట్ కథమైపోయింది. ప్రపంచంలో అద్భుతం, అద్భుతమైంది ప్రపంచ అద్భుతం అని చెప్పినావు. ఏడ న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ కాడ వేసినావు, ఇట్లా ఇట్లేసి కాళేశ్వరం అని చెప్పినావు, బుర్జ్ ఖలీఫా మీద వేసిరు, ఒక్క కథలు పడరా, డ్రోన్లు పెట్టి షాట్లు పెట్టి గూగుల్ వేసి ఏదో ఏదో అద్భుతం ఛానల్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వేసి మామూలు కథలు పడలే మీరు. నేను ఆయననే చెప్తున్నా ఇదంతా డ్రామా డొల్లా అని, ఇప్పుడు బయటపడ్డది, దీని మీద విచారణ చేపిస్తామని చెప్పి తమిళసై గారు చెప్తా ఉన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం భూమాత పేరుతో పోర్టల్ తీసుకొస్తాం ధరణి. ఈ ధరణి కథ ఏందయ్యా అంటే, ఇంట్లో దొంగతనం చేసిన వాడు వస్తువులన్నీ ఒకతానేసి సిద్ధర్ల మూట కట్టినట్టు ఈ ధరణిలో మూట కట్టిండు, అంతే మొత్తం భూములన్నీ ధరణిలో మూట కట్టిండు. ఎవరికన్నా ఏమైనా కావాలంటే ధరణి మూట మీద మళ్ళీ ఈ ముల్లి ఈయననే ఇప్పాలి, ఈ నిప్పి భూములు భూములు ఏమన్నా లిటిగేషన్ భూములు పంచాయతీ భూములు ఉంటే ఈయన సెటిల్ చేయాలన్నట్టు, ఆయన చేతుల్లో ఉంటుంది, ఆయన చేతుల్లో కట్టుకంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూ సంపద అంతా తన గుప్పిట్లోకి తెచ్చి సిద్ధర్ల కట్టిండు. ఇప్పుడు ఈ ముడిప్తామని చెప్తా ఉంది, ఈ ముడిప్పి ఎవలి భూమి ఏంది ఎవలి కాగితం ఏందో మొత్తం బయటికి తీస్తాము, ఈ ధరణి దరిద్రాన్ని తీసేసి భూమాత అనేటువంటిది కొత్త తీసుకొస్తామని చెప్పారు. ఇది గవర్నర్ తమిళసై గారు చెప్తున్నటువంటి మాట. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి సర్కార్ భూములను పరిరక్షిస్తాం, ల్యాండ్ కమిషన్ అయితే సిసిఎల్ఏ అనేది ఒకటి ఉంటుండే, ఈ సిసిఎల్ఏకు బీహారీ ముఠా అని పెట్టిండు కేసీఆర్. ఎందుకు, ఎవ్వని భూమిని ప్రైమ్ భూములన్నీ కొట్టేస్తాను, ఎక్కడెక్కడి భూముల సంపద అంతా కొట్టేస్తాను, బీహారీ ముఠాను పెట్టిండు. ఈ బీహారీ ముఠా ఇక దోషింది దోచినట్టు దోషిపారేసారు, దొరికింది దొరికినట్టు దోషి కేసీఆర్ వల్లే పోసారు. ఇప్పుడు వీటన్నిటినీ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి భూములను సర్కార్ భూములను పరిరక్షిస్తామని చెప్పారు. నిన్ననే రాజేంద్ర నగర్ కాడ 51 ఎకరాల భూమి మిగిలిచ్చారు దొంగల పాలు కాకుండా. ఇట్లా కేసీఆర్ కుటుంబం కేటీ రామారావు బినామీలు కొట్టేసిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల మీద ఎంక్వైరీ చేసి ఆ భూములన్నింటినీ వాపస్ తీసుకోవాలి. రైట్గా ఇది ఇట్లుంటే నియంతృత్వ పాలన
నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ ఇప్పుడు స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటుందని చెప్పారు. 10 ఏళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలని, తమ బతుకుల్లో మార్పు రావాలని ప్రజలు ఇటీవల ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చారని తెలిపారు. ప్రజలకు పాలకులకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని, ప్రజాప్రస్థానం మొదలైందని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ మండలిని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన తమిళిసైకి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. తర్వాత చైర్మన్, స్పీకర్ కలిసి గవర్నర్ ను స్పీకర్ వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విచ్చలవిడిగా రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని, ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ వ్యవస్థలు 81,516 కోట్లు అప్పుల్లో కూరుకుపోయాయి. మరో 50,275 కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు 56,000 కోట్లకు, నష్టాలు 11,000 కోట్లకు చేరాయని చెప్పి నిన్న ఆమె లెక్కలు చదువుతుంటే, ఇంకా చూడరు ప్రజలారా, కేసీఆర్ చేసినటువంటి పెంట ఇంకా మళ్ళెవడు క్విక్ అనుకుంటుంది. బడ్జెట్ ప్రసంగం, ఆమె బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత అసలు షాకు అందరు, ఏంది దీని కథ ఏందని. మొత్తం లెక్కలన్నీ వచ్చినాయి ప్రజలారా. ఇప్పటి నుంచి అసలైన కేసీఆర్ దొంగతనం అంతా ఇప్పుడు బయటపడుతుంది. ఇన్ని రోజులు ఏమో ఏముంది సార్, అంగిలి ఏముందంటే కట్టె తీసుకొని బయలుదేరి, ఇప్పుడు అది లేదుగా. ఇప్పుడు అన్ని బరాబర్గా లెక్కలు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎవడేం చేయలేడుగా. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు, గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు. కడియం శ్రీ, ఇదంతా పాతదే అని ఒప్పుకుంటున్నాను. ఇదంతా పాతదే, ఉన్నదే, కొత్తదనం ఏమి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు, మరి ఇన్ని రోజులు గవర్నర్ కు స్వేచ్ఛ వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. అమ్మా తమిళిసై గారు, తెలంగాణ రాష్ట్రం విముక్తి అయింది దొరల పాలన నుంచి, నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి అయింది అని చెప్తున్నారు. మాకే కాదు, మీ స్పీచ్కి కూడా విముక్తి వచ్చింది. అసలు నిజంగా గవర్నర్ స్పీచు రాష్ట్ర ప్రభుత్వం రాసిస్తుంది, అది కాదని లేని సత్యం. కానీ కనీసం ఆ గవర్నర్తోనైనా స్పీచ్ ఎందుకు ఇప్పలేదు మీరు అసెంబ్లీలో? ఎందుకు ఆమెను రానియలేదు చట్టసభకు? అబ్జెక్షన్ కూడా చెప్పింది గతంలో, గతంలో స్పీచ్ రాసిస్తే అబ్జెక్షన్ కూడా చెప్పింది. ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? వాస్తవాలు కాబట్టి. అది కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు, గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని కడియం శ్రీగారు అంటా ఉండు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై రూట్ మ్యాప్ లేదని విమర్శ. అసలు ఫస్ట్ మీ సంగతి ఏందో తేలాలి కదా. రూట్ మ్యాప్ మస్తుగా ఉన్నది, 6 నెలల్లో మెగా డిఎస్సీ చేస్తాం, 24 గంటలు. ఇక్కడ చూడు, రూట్ మ్యాప్ లేదు. గత పాలకుల నిర్వాహకంతో అప్పుల కుప్పగా రాష్ట్రం, 1,000 కోట్ల అప్పుల్లో విద్యుత్ సంస్థలు, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్, త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు, 7 ఏళ్లలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. ఇది విజన్ కాదా? 6 నెలల్లో మెగా డిఎస్సీ వేయబోతున్నామని చెప్పింది, ఇది విజన్ కాదా? వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ప్రతి పంటకు మద్దతు ధర. అసెంబ్లీ మండలిని ఉద్దేశించి తమిళిసై ప్రసంగం, ఇంకేం కమ్మంటున్నాం ఇలా? ఇంకెట్లుండాలంటూ కేసీఆర్ లెక్క డంబాచారని చెప్పాలి. లేని ఉన్నట్టు, ఉన్నది లేని అట చెప్పమంటావా? మేడారం జాతరకు 75 కోట్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో వివిధ పనులు చేపట్టడానికి త్వరలోనే ఆఫీసర్లు టెండర్లు పిలవనున్నారు. రైట్, మేడారం జాతర రాబోతా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు జరిగే మేడారం జాతర ఏదైతే ఉందో, ఈ జాతర కోసం, జాతర నిర్వహణ కోసం 75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు సౌకర్యాలు, అత ఇతరత్ర అవస్థాపన సౌకర్యాల కోసం 75 కోట్లను కేటాయించబోతా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, ఈసారి మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఊహించిండో ఏమో కథను, కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సమ్మక్క సారక్క అసంటి మంత్రులను పెట్టిండు. అటు కొండా సురేఖ, ఇటు సీతక్క, సమ్మక్క సారలక్క లేకున్నారు వాళ్ళ ఇద్దరు కలిసి. ఎందుకంటే ఇక్కడ మేల్ మంత్రి మొగైన మంత్రి లేడు. మంచి పరిణామం, శుభ పరిణామము ఇటు
సీతక్క కానీ అటు కొండా సురేఖక్క కానీ ఇద్దరు కలిసి సమ్మక్క సారల కళ్ళెక్కున్నారు ఇప్పుడు ఆ జిల్లాకు. వాళ్ళు ఇద్దరు కూడా పోరాట యోధులు నిజంగా కూడా గతంలో. నలుగురు విప్ల అయితే ఈ సమ్మక్క సారక్క జాతర గురించి ఒక మాట చెప్పుకోవాలి. కేసీఆర్ సమ్మక్క సారక్క జాతర కడిగోయిండు ఎప్పుడు 2014-15 పోయిండు వేసుకొని హెలికాప్టర్స్ దిగిండు. సమ్మక్క సారలక్కల కోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిండు. వద్దలేవు బొందలేవు ఇక మళ్ళా పోయితే ఒట్టి కాటేం కాల మళ్ళా అటు ముఖం చూడలే మళ్ళా బోలే అటు ముఖం కూడా చూడలే. మేడారం జాతర పోయి సమ్మక్క సారలక్క నిడిచిపెట్టి కనీసం సీతక్క కొట్లాడింది మా ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా అని పెట్టమంటే అది కూడా పెట్టలేదు రా. అడిగితే పెట్టడు గిరిజనులు పెడతారా అన్న పరిస్థితి తీసుకొచ్చిండు. నేను సీతక్కను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ జిల్లాకు గుర్తింపు వచ్చింది మేడారం కారణంగానే వచ్చింది కాబట్టి సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా ఆ జిల్లా పేరును మార్చాలని చెప్పి ఆ వనదేవతలకు తగిన గౌరవం దొరికినట్టుగా ఉంటుంది. దయచేసి అది పరిశీలించాలి. మేడారం లోపే జాతర లోపే అది మార్చుకుంటే కూడా బాగుంటుంది. నలుగురు విప్ల నియామకం ఎస్సీ ఎస్టీ నుంచి ఒక్కొక్కరు, ఇద్దరు బీసీలకు అవకాశం. అడ్డూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రైట్, ఇక్కడ మొదటిసారిగా గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలను విప్గా ఏం లేదు, విప్ అంటే ఏముంది అన్నట్టు విప్ జారీ చేస్తారు. వాళ్ళని ఎమ్మెల్యేలను కాపాడుకునే కార్యక్రమం ఇది. మందను మలిపేది అంతే, మంద ఇటాడు పోకుండా మలిపే కార్యక్రమం. అయితే వీళ్ళందరికీ క్యాబినెట్ హోదాలో క్యాబినెట్ హోదా ఉంటుంది. కేబినెట్ మంత్రికి ఉన్నటువంటి హోదా, మంత్రులకు ఏదైతే హోదా ఉంటుందో, అడ్లూరు లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్లా ఐలయ్యను నియమిస్తూ ఉత్తర్వులు అని చెప్పి ఇంకా చీఫ్ విప్ ఒకరు ఉండబోతా ఉన్నారు. చీఫ్ విప్ ఎవరు ఉంటారు ఎంకత అనేది చూడాలి. ఇంకా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇక నా కోసం కాన్వాయ్ ట్రాఫిక్, నా కోసం ట్రాఫిక్ ఆపు, నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం, పోలీస్ శాఖలో హోర్డింగులు సహా ఇతర హోంగార్డులు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి, ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి, రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డిఎస్పీ నలినికి అదే పోస్ట్ ఇవ్వండి, ఊరూరా ప్రజావాణి నిర్వహించండి, ప్రతి నెల సభలు పెట్టాలని ఆదేశాలు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కేసీఆర్ ఒక్కసారి చూడు సార్, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నడన్నా నేను పోతా ఉంటే ట్రాఫిక్ ఆపొద్దు అని ఎప్పుడని చెప్పిండా? మొత్తం ఆగమాగమంటే అక్కడ ఏది, అది ఫామ్ హౌస్ కాడ. ఇక్కడ కేసీఆర్ ది రూట్ల ఆగం వల్ల పరిస్థితి ఏమో పేరు పెట్టాం అప్పుడు. ఇప్పుడు కేసీఆర్ ఆయన కాన్వాయ్ పోతే కాన్వాయ్ సంగతి చూడరు. ఇక 600 కార్లతో మహారాష్ట్ర వరంగల్ హైవేకి సీఎం కేసీఆర్, ఈయన ఎక్కడన్నా పోతే మొత్తం ట్రాఫిక్ జాములు. 7 కాడ కేసీఆర్ కాన్వాయ్, కేసీఆర్ కాన్వాయ్, జోరు వానలో దూసుకెళ్తున్న కాన్వాయ్ చూడు. ఇక ఇక కాన్వాయ్లు చూడరయ్యా, ఆ కాన్వాయ్ వస్తే ఇక మొత్తం ఇక ఆయన ఆయన వస్తుందంటే మొత్తం ఎక్కడికక్కడ ఆపుడే ఆపుడు. ఆ దొరవారు వస్తుందంటే ఇక మొత్తం ఎక్కడికక్కడ ఆపాలే. ఏవో ఇక్కడ ఉన్న అక్కడ పోనిచ్చేది లేదు, అక్కడ ఉన్న ఇక్కడ రానిచ్చేది లేదు. 2 గంటలు అంట చూడు. ఇదిగో ఇక చూడు, ఇగో కేసీఆర్ 600 కార్లు 2 గంటలు ట్రాఫిక్ జామ్ చూడు. ఇక ఆయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కు ఇది తిరిగే తందుకే సరిపోయింది. ఆయన ప్రగతి భవన్లోకి వెళ్తా ఉంటే అటు ఆ పంజగుట్ట ఏరియా మొత్తం బ్లాక్ సార్ వెళ్ళిపోయేదాకా. ఈయన వెళ్ళిపోయి ఏదో పారాడైజ్ దాటి అటుకేని ఇటు రాజీవ్ రహదారి మీదకి వెళ్ళిపోతే, రాజీవ్ రహదారి మీదకి వెళ్ళిపోతా ఉంటే అక్కడ దాకా ట్రాఫిక్ ఆపాలి. ఇక్కడికక్కడ వేలాది బండ్లు, ఆఫీసులకు పోయేటోళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటూ మొత్తం అడిగికి సావాలే. గా పరిస్థితి ఉండే నరకంగా అనిపించింది. జనం మొక్కిరు వీడు ఎప్పుడు పోతారా అని ఆ పరిస్థితి ఉండే. కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఆయన ఏమంటున్నాడు, నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ని అసలే ఆపకురి, మిగతా ట్రాఫిక్ ఎట్లా పోతుందో నేను గట్లే పోతా, కానీ నా కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఈ మాట ఎట్లుంది అది ఎట్లుంది చూడరి. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రజలకు ఇబ్బంది కలిగి కేసీఆర్ ఏ ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నేనైతే సాపుగా పోవాలనుకున్నాను. పోలీస్ శాఖలో హోంగార్డులు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి, ఇప్పటివరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి, రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డిఎస్పి నలినికి అదే పోస్ట్ ఇవ్వండి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం పొడిచిండో తెలియదు, కానీ ఇంకేమని అంటే ఏం చేసిరా గత పాలకులు ఏం చేసి పడాయి రా అంటాడు. ఈయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోతాడు, ఏడంగ పోతాడు, ప్రగతి భవన్ కాడికి వెళ్ళి ఇటు శామీర్పేట మీదకి వెళ్ళి ఇట్లా పోతుంటాడు కదా, ఆలియాబాద్ మీదకి వెళ్ళి పోతుంటాడు కదా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటాడు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నువ్వు పోయినటువంటి రోడ్ ఏదైతే ఉందో దాని పేరే రాజీవ్ రహదారి. రాజీవ్ రహదారి అని ఎందుకు పెట్టిన పేరంటే, గతంలో రాజీవ్ గాంధీ గారి పర్యటన ఉన్నప్పుడు ఆ రోడ్డు బాగలేకపోతే వి హనుమంతరావు గారు చెప్పినట, సార్ ఈ రోడ్డు పరిస్థితి ఇట్లుందంటే వెంటనే రోడ్డు శాంక్షన్ చేసినట, ఆయన ప్రధానమంత్రిగా రోడ్డు శాంక్షన్ చేసి ఆ రోడ్డు ఒప్పిస్తే దాని పేరు రాజీవ్ రహదారి అని పెట్టిరు. దాని మీద చర్చ జరిగి ఆ రోడ్డు పడ్డది కాబట్టి రాజీవ్ రహదారి అని పెట్టినట్టు. అట్లా కేసీఆర్ తిరిగే ఫామ్ హౌస్ పోయే రహదారే రాజీవ్ గాంధీ పోసి పోపించిన రహదారి, అది కాంగ్రెస్ పార్టీ చేసిన ఏం చేసిన అని అడుగుతాడు. మళ్ళా ఏటో పోతీ టాపిక్ ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పేసి, ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డిఎస్పి, ఈయన సాగునట్టే తలకాయ పెట్టించినా ఇది చేసినా త్యాగాల కుటుంబం వాళ్ళని చెప్తారు. డిఎస్పి నలిని త్యాగం ఉండట మీదో త్యాగమేనా? ఆమె డిఎస్పి ఉద్యోగాన్ని ఇసిరి ముఖాన కొట్టి నా తెలంగాణ నాకు కావాలన్న బిడ్డ, ఆమెను కనీసం గుర్తి ఎనడన్నా పిలిపించుకున్నావా? ప్రగతి భవన్ తొమ్మిదిన్నర ఏళ్ళలా ఎనడన్నా పిలిపించుకొని మాట్లాడినావా? అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బిడ్డకు మళ్ళా ఆ ఉద్యోగం ఎందుకు ఇవ్వద్దు అని అడుగుతుండు. ఈమని చెప్పిండు, ఆదేశాలు ఇస్తా ఉండు. ఊరూరా ప్రజావాణి నిర్వహించండి, ప్రతి నెలా సభలు పెట్టాలని ఆదేశాలు. ఇక ధర్నా చౌక్ లో నిరసనలు చేయొచ్చు. ఇక చూడు ఏ ప్రభుత్వం చెప్తా చెప్పు, కేసీఆర్ ఏం చేసిండు, ధర్నా చౌకే ఉండొద్దు అని చెప్పి ధర్నా చౌక్నే ఎత్తేసిండు మొత్తం. అసలు ప్రజలకు నిరసన తెలుపుకోవడానికి హక్కు ఉంది, ఆ హక్కుకు మీరు ప్రజలారా మీరు ఇక్కడ నిరసన. అసలు ధర్నా చౌక్ కథ ఏంటంటే, ధర్నా చౌక్ కథ అయినది మనకి ఇందిరా పార్క్ దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చౌక్లు ఇవ్వాలి. ఎందుకు ఈ ధర్నా చౌక్ అనేది ఎందుకు పెడతారంటే, మీరేమైనా నిరసన తెలుపదలుచుకుంటే ఇక్కడ తెలపండి, రాష్ట్ర ప్రభుత్వంకి రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది మా అయితే అక్కడ ధర్నా చౌక్ కాడ ఇప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులను పెడతారు. పెట్టినటువంటి క్రమంలో ప్రజా ప్రభుత్వం నుంచి ప్రతినిధి వచ్చి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని ప్రభుత్వాన్ని చేరవేస్తాడు. ఇది కార్యక్రమం. కేసీఆర్ వచ్చే ఎవరు నిరసన చెప్పొద్దు, ధర్నా లేదు గిరణా లేదు, ధర్నా చౌక్ ఎత్తేసిండు. ఎత్తేస్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ప్రజలారా మీరు ధర్నా చేసుకోవచ్చు, మీరు నిరసన వ్యక్తం చేసుకోవచ్చు, మీకోసం స్వేచ్ఛగా మీ ధర్నా చౌక్ ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ధర్నా చౌక్ లో నిరసనలు చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. సీఎం మంత్రుల కాన్వాయ్ వెళ్లే టైంలో ట్రాఫిక్ ఆపమని చెప్పి సిపి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ సిపి. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. ధర్నా చౌక్ను ఎత్తేస్తే గత ప్రభుత్వం కాక అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎత్తేస్తే హైకోర్టుకు పోయి హైకోర్టు ధర్నా చౌక్ ఉండాలని చెప్పింది. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని చెప్పింది. మన నియంత గత నియంత ఉన్నాడు కదా, ఆ నియంత మొత్తం ధర్నా చౌకే ఉండొద్దు, నేనేమో అసలు ఎవడరా ఇంకా ధర్నా చేస్తాను, ఇది నా రాజ్యం అన్నట్టు చేసాడు. కానీ ప్రజలు నీ అహంకారాన్ని ధిక్కరించిరు, నీ అహంకారాన్ని తొక్కి పాడేసి నువ్వు కాదు నిరసన తెలుపుకునే హక్కు మాకు ఉండాలని నీకు పరిపాలన లేకుండా చేశారు. కేసీఆర్ ఇగో నువ్వు చేసినటువంటి కథ ఒకటొకటి ఎట్లా ఉంది చూడరి ప్రజలారా. కాన్వాయ్ ఆపొద్దని చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండేనా? కేసీఆర్ లాగా ఎవరన్నా ఇంత నియంతగా వ్యవహరించేనా? ఇప్పుడు కాన్వాయ్ ఆపొద్దని చెప్తా ఉన్నాడు, ధర్నా చేసుకునే అవకాశం ఇస్తామని చెప్తా ఉన్నాడు, మా కోసం మంత్రుల కోసం ఎవరు కూడా ట్రాఫిక్ ఆపొద్దని చెప్తా ఉన్నాడు. ఇంకేం కావాలి పరిపాలన? ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిపాలన గిట్లు గట్టి ఇట్లుంటుంది. మరి ఈ ఒక్క నిమిషం అడుగుదాం పబ్లిక్ని.
రైట్. ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది? ఇది పోల్ ఇవాళ. ఈ పోల్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. డికాథ్లాన్ ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది? కాంగ్రెస్ పాలన బాగుంది అనుకునే వాళ్ళు కాంగ్రెస్ పాలన బాగుందని, టీఆర్ఎస్ పాలన బాగుంది అనుకునే వాళ్ళు టీఆర్ఎస్ పాలన బాగుందని. ప్రశ్న కనిపిస్తలేదంటే ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది? అదే, ఏ ప్రభుత్వం పరిపాలన బాగుంది? కాంగ్రెస్ పాలన బాగుందా, టీఆర్ఎస్ పాలన బాగుందా? మీరు ఓటింగ్లో తెలియజేయండి. 1800, 2100 ఓట్లు, 2200, 2300. రైట్, 1 మినిట్లో దాదాపుగా 2800, దాదాపు ఒక 3000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ ఓటింగ్లో కాంగ్రెస్ పాలన బాగుందా? ఎస్, కాంగ్రెస్ పాలన బాగుంది అని చెప్పి 93% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. 93% మంది ప్రజలు కాంగ్రెస్ పాలన బాగుందని అభిప్రాయపడతా ఉన్నారు. ఇక ఇది సరిపోదా కడియం శ్రీహరి గారు? ఇది సరిపోదా? ఆయన డిఎస్సి ప్రకటనలు ఎన్నుండేది? నీ ఎన్నుండేది ప్రకటనలు? 50 సార్లు ప్రకటనలు చేసిండు ఆయన. ఆయన ఉన్నప్పుడు ఒక అదేంటి నోటిఫికేషన్ వేయలేడు, కానీ డిఎస్సి ప్రకటనలు అంటే విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు. ఇగో జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ఓటమి. నిజాలు చెప్పేవారిని దగ్గరకు రానియలేదు. ఎర్రబల్లి సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారు. మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అక్కర్లేదు, వారి వెంట కుక్కలు కూడా పడాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు సంచలన వ్యాఖ్యలు, కామెంట్స్ కలకలం రేపడంతో తాను అలా అనలేదని ప్రకటన. జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ఓటమి. కేసీఆర్కు వాస్తవానికి కూడా కేసీఆర్ కళ్ళు మీదుకుండే. వీళ్ళు పోయి చెప్తే వాళ్ళు మీదుకే చెప్పాల్సి వచ్చేది, మీదుకే చెప్తే ఏమనకు అందకుండా అయిపోయింది. ఎర్రబల్లి సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. కొన్ని జిల్లా ఈడ ఎందుకు ఇచ్చిండు ఎర్రబల్లికి, సత్యవతికి ఎందుకు ఇచ్చిండంటే, ఎర్రబల్లి పవర్ఫుల్గా ఉండాలంటే బలహీనంగా ఉండే మనిషికి మంత్రి పదవి ఇవ్వాలని ఇచ్చిండు, అంతే. ఆడ ఇంకో తేడా ఏం లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే సెక్యూరిటీ అక్కేవాలంటే కుక్కలు కూడా పడాయి, వీళ్ళు బేకార్ కాలని చెప్తున్నారు ఆయన. జోకుడుగాలంటే మరి అది ఏం జోకుతారు? పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పై సమాంతర పోరు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. జనసేనతో పొత్తు ఉండదని పరోక్ష సంకేతాలు, వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు పెట్టొద్దని పార్టీ శ్రేణులకు వార్నింగ్. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా గమ్మత్ చూడాలి. వీళ్ళు ఏం చేసి రెక్కేనా? ఇదే వీళ్ళే కొంతమంది ఇలా వాళ్ళ పైన కేసు పెట్టించమని మా టీమును పంపించడం జరిగింది. ఇక శరార్తి తెలంగాణ పేపర్ను మార్ఫింగ్ చేసి ఇగో శనార్థి తెలంగాణలో ఈ వార్త వచ్చినట్టుగా మార్ఫింగ్ చేసి రాశారు. మోదీ యాక్షన్, బండి సంజయ్ సస్పెన్షన్, ఎన్నికల్లో సొంత పార్టీ, ఇది 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 దాంట్లో వచ్చినట్టుగా, ఏది మన శనార్థి తెలంగాణలో వచ్చినట్టుగా ఇగో ఎడిటర్ తీన్ మార్మల్లన్న అని పెట్టి మార్ఫింగ్ చేశారు. ఇది ఎక్కడ తిరుగుతా ఉందని ఎంక్వైరీ చేసినాం. ఇగో వేణు గాజులా ఇది సిరిసిల్ల టౌన్లో తిరుగుతూ ఉంది, వీళ్ళ పైన కేసులు పెట్టమని చెప్పడం జరిగింది. నిన్న కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా తప్పుడు వార్తలు పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తూ ఉన్నారు కొంతమంది. అసలు బండి సంజయ్కి సంబంధించిన ఈ వార్తను అసలు మా క్యూనీస్ కానీ శనార్థి కానీ ఎప్పుడు ప్రసారం చేయలేదు. ఇట్లా దొంగతనంగా బండి సంజయ్ను బదనాం చేసే విధంగా, క్యూనీస్ను బదనాం చేసే విధంగా ఇగో ఇటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నారు కొంతమంది. బండి సంజయ్ పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించినట్టు గుర్తించిన అధిష్టం అనమాట. బండి సంజయ్ తాను ఏం పాడైంది అది చిత్రం, బండి సంజయ్కే ఇవ్వడం ఇవ్వాలి. ఇగో ఈ రకంగా ఒక ఆయన ఎవరో ఎరికే ఆయన బ్యాచ్ చేయిస్తూ ఉంది. ఇప్పటికైనా మానుకో సర్వనాశనం అయిపోయింది నువ్వు ఎంటర్ అయిన తర్వాత. ఇక ఒంటరిగానే పోటీ చేస్తారట.
ఇంక ఒంటరిగా సికింద్రాబాద్ కాడ చేస్తాడు, మళ్ళీ కేసీఆర్ డమ్మి క్యాండిడేట్ పెడతాడు, మళ్ళీ గెలుతాడు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క సీటు కూడా గెలవలే కదా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నువ్వు గెలుతావా? మరి గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు అంటే కేసీఆర్తో ములాఖాత్ అయింది కాబట్టి. కేసీఆర్తో ములాఖాత్ అయి ముషీరాబాద్ కూడా కొట్టిండు, అంబర్పేటది కూడా కొట్టిండు, ఖైరతాబాద్ కూడా కొట్టిండు, అన్ని కూడా కొట్టిండు కాబట్టి ఇప్పుడు గెలుస్తాడు అన్నట్టు. ఇది కథ డ్రామా. జనసేనతో పొత్తు ఉండదని నేను చెప్పలే పవన్ కళ్యాణ్ గారు, నేను ఆయననే చెప్పినన్న. అన్న ఇక్కడ నీకు దెబ్బ పడుతుందన్న, పరువు వస్తుందన్న అని చెప్పిన. నిన్ను డ్యామేజ్ చేయడం కోసం ఆడినన్న ఆట ఇది, నీకు తెలవలేదు. ఇప్పుడు జగన్ విమర్శించబట్టే, జగన్ విమర్శించబట్టే మీకు మీ బరెలెక్కకు వచ్చిన ఓట్లు రాలేదు అనబట్టి ఆయన్ని చేసి నేను ఆయననే చెప్పిన, హెచ్చరించినన్న, తస్మాత్ జాగ్రత్త, నువ్వు లేని దాంట్లోకి ఎంటర్ అవుతా ఉన్నావు, నీకు ఇబ్బంది అవుతుందన్న, రాబోయే ఎన్నికల్లో పరిశాన్ అవుతుందన్న అని చెప్పిన. మరి ఆ బీజేపీ ఉన్న ట్రాప్లు ఎట్లా పడవో తెలియదు. కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి లాభం చేయడం కోసం ఆడిన ఆట ఇదంతా, జనసేనతో పొత్తు ఇదంతా కనిపించలేదా పవన్ కళ్యాణ్ సాబ్? వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు పెట్టొద్దని పార్టీ శ్రేణులకు బారిని ఈయననే పెట్టిస్తాడు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న తరుచు ఇంకేం అనుకూల వాతావరణం అయ్యా? బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆఫీస్ బేరర్లో మీటింగ్ అంటూ ఒక వార్త. ఈయనను తీసేసి కొత్త అధ్యక్షుని తీసుకురారు ఫస్ట్. ఆ సంజయ్నో అరవింద్నో లేకపోతే బాపురావునో ఎవరన్నా, ఆ లక్ష్మణ్నో ఎవరన్నా తీసుకురారు. ఈయనతోటి కాదు, ఈయన కేసీఆర్ ఇద్దరు గలే మిల్కే ఉంటారు వీళ్ళు. ఇలా బనీన్లు రెండొకటే కాలాలు ఉంటాయి. భార్య పిల్లల్ని కాల్చి చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య, ఆన్లైన్ బెట్టింగులతో అప్పుల పాలు, ఎకరం అమ్మినా తీరని అప్పటాగు. మృతుడు కలెక్టర్ దగ్గర గన్మేనట. సిద్దిపేట జిల్లా రామునిపట్లలో విషాదం. అయ్యో, భార్య పిల్లలను కాల్చి చంపి ఓ కానిస్టేబుల్ తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రావునిపట్లలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల నరేష్ 35 సంవత్సరాలు, 2013లో ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. సిద్దిపేటలో డ్యూటీ చేస్తున్నాడు. కొత్త కాలంగా సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. నరేష్కు 2015లో కోయడ మండలం ఎర్రగుంట్లపల్లి గ్రామానికి చెందిన చైతన్యతో పెళ్లి అయింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు రేవంత్, రిష్తా ఉన్నారు. చైతన్య సిద్దిపేటలోనో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగా పిల్లలు అదే స్కూల్లో చదువుకుంటున్నారట. ఆన్లైన్ బెట్టింగ్ ఆడిండట, ఆన్లైన్ బెట్టింగ్ ఆడి మొత్తం పైసలను బుడగొట్టిండు. పైసలు బుడగొడితే మొత్తం పైసలు పోయినాయి, మొత్తం సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఫ్యామిలీ. అందుకోసమే ఆన్లైన్ బెట్టింగులు కానీ ఈ దందాలు చేయకూరి. ఆన్లైన్లో పైసలు వస్తాయి, క్రికెట్ బెట్టింగ్, ఆ బెట్టింగ్, ఈ బెట్టింగ్ అని ఇబ్బందులు పడకూరి. ఎవడెందుకు ఇస్తాడు పైసలు ఫ్రీగా? ఇది జిల్లా ప్రజావాణి క్యూ లైన్ కాదు సార్, హైదరాబాద్ ప్రజాభవన్ క్యూ లైన్ నుంచి వచ్చిన క్యూ లైన్ అట. అయితే కలెక్టరేట్ దగ్గర ఉంటది కదా ప్రజావాణి ఉంటది కదా, ఇది అది కాదు సార్, ఆడి నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చెప్తున్నారు. సో ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతి వార్తలు ఇస్తాం. భార్య ఇద్దరు పిల్లలను షూట్ చేసి కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య, ఇంట్లోనే రివాల్వర్తో కాల్పులు, మూడేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ అంట, లక్షల్లో అప్పులు, ఎకరం పొలం అమ్మినా తీరనే రుణాలు, భార్య ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలు, ముగ్గురు బడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా డ్యూటీ నుంచి మధ్యలోనే వచ్చి ఈ పని చేసినాడు వీడు. పిల్లల్ని చంపేసి నియంతృత్వ పాలన నుంచి విముక్తి, ధర్నా చౌక్లో ధర్నాలు చేయొచ్చు, శాంతియుతంగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ల సందర్శన చేసినట్టు ఆయన. ధర్నాలు చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం చాలా రేర్గా ఉంటుంది. నా కోసం ట్రాఫిక్ కాపొద్దు, సామాన్యులకు ఇబ్బంది కలగొద్దు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక దానికోసమే ప్రజలు విస్పష్ట తీర్పునిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు, 24 గంటల విద్యుత్, పంటలకు మద్దతు ధరలు, పోడు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాం, మేడిగడ్డ అన్నారం అవినీతిపై విచారణ జరిపిస్తాం, టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేస్తాం, శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, 3 జోన్లుగా రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక, ప్రతి శాఖ కార్పొరేషన్ అప్పుల కుప్ప, దివాలా పరిస్థితిని దిద్దడమే పెను సవాల్, దుబారా దుర్వినియోగం లెక్కలు తీస్తాం, పరిపాలనలో ఆర్థిక క్రమశిక్షణ సాధిస్తాం, రాష్ట్రం ఇచ్చిన సోనియా మన్మోహన్కు కృతజ్ఞతలు, అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం చెప్పింది. రాష్ట్రం ఇచ్చిన సోనియా మన్మోహన్కు కృతజ్ఞతలు చెప్తూ ఆమె ప్రసంగం సాగింది. ఇక గవర్నర్తో అబద్ధాలు మాట్లాడించారు, ప్రజలు ఇప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారనడం తగదు. కడియం శ్రీహరి, ఆర్థిక విధ్వంసం కాదు ఆర్థిక స్వతంత్రం తెచ్చామని నిరంజన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు గవర్నర్ ఏం మాట్లాడిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, సర్వనాశనం అయింది, దొరల పాలన నుంచి విముక్తి అయిందని చెప్పింది.
ఇప్పుడు వీళ్ళేమంటారు, కడియం శ్రీహరి ఆ తర్వాత నిరంజన్ రెడ్డి, లేదు లేదు అట్లా కాలేదు మంచిగా అయింది తెలంగాణ అంటారు. ఒకసారి పోల్ రూపంలో మీరే చెప్తారా జనానికి దారి? ఆర్థిక స్వాతంత్రం అంటే వాళ్ళకి తెచ్చింది అన్నట్టు, ప్రజలకు కాదు. అక్కడ వాళ్ళకు వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. చలో ఈ పోల్లో పాల్గొనండి. ఈ పోల్లో పాల్గొని చెప్పండి మిత్రులారా దయచేసి. గవర్నర్తోనే అబద్ధాలు చెప్పించిరని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏలుబడిలో నాశనమైంది, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఏలుబడిలో నాశనమైంది అని చెప్పి గవర్నర్ అంటా ఉంది. గవర్నర్ చెప్పింది నిజం అనుకునే వాళ్ళు నిజమే అని, గవర్నర్ చెప్పింది తప్పు అనుకుంటే వాళ్ళు గవర్నర్ తప్పు చెప్పారని చెప్పి మీరు ఓటింగ్లో పాల్గొని చెప్పండి. పోలే కనిపిస్తలేదట, అదేందో మన నాకు కూడా అర్థమవుతలేదు ఈ పోల్ సంగతి. అందుకోసమే గవర్నర్ చెప్పింది నిజమా అబద్ధమా, నిజమే అనుకునే వాళ్ళు గవర్నర్ చెప్పింది నిజమే అని క్లిక్ చేయండి దయచేసి. అలాగే ఫస్ట్ ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి సోదరులారా, లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి. జ్యోతి, ఆంధ్రజ్యోతి. కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయండి, అవసరం మేరకు హోంగార్డులను నియమించండి, ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై నివేదిక ఇవ్వండి, మాజీ డిఎస్పీ నల్లికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. ఎస్, డీజీపీ రవి గుప్తా పోలీస్ శాఖపై సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ముందస్తు జోరు మీద ఉన్న బీజేపీ నెల ముందుగానే లోక్సభ ఎన్నికలకు యోచన, 7 నుంచి 10 దశల్లో ఎన్నికల నిర్వహణ, 9 దశలో మార్చి 10 నుంచి 15 మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అని చెప్పేసి క్వశ్చన్ మార్కు. ఇక ఏపీ క్యాబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై వెల్లడించిన సీఎం జగన్, ఫిబ్రవరి 20కే షెడ్యూల్ రావచ్చని. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక నెల ముందే ఎన్నికలు రావచ్చు అని చెప్పి ఒక ఊహాజనితమైనటువంటి వార్తను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు మనం. మార్చి 10 నుంచి 15 మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు రావచ్చు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇక అయితే జోరు మీద ఉన్న బీజేపీ నెల ముందుగానే లోక్సభ ఎన్నికలకు యోచన అంటూ ఒక వార్త చూస్తున్నాను. అది పెద్ద నమ్మశక్తి, ఒక నెల పోయిందేముంది, ఈ నెలలో మొత్తం తలకిందులు అయ్యే అంశాలు ఏం లేవు. కాబట్టి విషయం ఏంటంటే కరెంటు కోతలు ఉంటాయి కదా, కరెంటు కోతలు ప్రభావం పడకుండా ఒక ముందు నెలకు ముందు జరుపుతున్నారని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అక్కడ మంత్రిమండలి సమావేశంలో. మై లార్డ్ నన్ను చనిపోనివ్వండి, జడ్జినైనా నాకే లైంగిక వేధింపులు, రాత్రికి రమ్మని జిల్లా జడ్జి అడిగారు, అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది, నా జీవితాన్ని గౌరవప్రదంగా డిస్మిస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి, సిజేఐకి యూపీ మహిళా జడ్జి లేక నివేదిక పంపాలని సిజేఐ ఆదేశాలు జారీ చేసింది. త్వరలో మెగా డిఎస్సి 12,000 పోస్టుల భర్తీ, ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్, అదనపు పోస్టులు చేర్చి అనుబంధ ప్రకటన వేయబోతా ఉన్నారట. మెగా డిఎస్సి రాబోతా ఉంది నిరుద్యోగ సోదరులారా. ఇక 9 మంది అదనపు కలెక్టర్లు జిల్లాలో స్థానిక సంస్థల వ్యవహారాల కోసమే కొత్త ఐఏఎస్లకు పోస్టింగ్ ఇచ్చిరు, 3 ఆసుపత్రులకు తిరిగినా దక్కని ప్రాణం, ఆపరేషన్ సౌకర్యాలు లేక ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణీ మృతి. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఈ వైద్య రంగం పైన విద్యారంగం పైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారిగా శనార్సి తెలంగాణ ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎన్నికలు, రెడీ అవుతున్న రాజకీయ పార్టీలు, పార్టీ నేతలకు జగన్ చంద్రబాబు దిశానిర్దేశం, ఒంటరిగానే పోటీ చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటన, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్లో టీ కాంగ్రెస్, 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ అంటూ ఒక వార్తను చూస్తాను. ఈ ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎన్నికలు ఎట్లయినా మేల రావాల్సిందే, నోటిఫికేషన్ వస్తుంది ఏమొస్తే ఒక నెల ఇటాట్లో, కానీ ముందే ఫిబ్రవరి లోపే అయితే రావు. సింగరేణి గెలవాలి, కాంగ్రెస్ పక్కా ప్లాన్, రంగంలోకి దిగిన శ్రీధర్ బాబు, ఐఎన్టీఈసీ నేతలతో చర్చలు, 15 అసెంబ్లీ 5 పార్లమెంట్ సెగ్మెంట్లు, పరిధిలో సింగరేణి గన్లు, కార్మికులు, ఈ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు నిన్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు. సింగరేణిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ
అనుబంధ సంఘం ఐఎన్టీసీ విజయ డంకా మోయించబోతా ఉంది. జనజాతర ప్రజావానికి ఎగబడ్డ బాధితులు 9.5 ఏళ్లుగా సమస్యలతో సతమతం. కొలువులు, భూ పంచాయతీలు, పెన్షన్లు, ఇతర సహాయాల కోసం ఏండ్లుగా ఎదురుచూపులు. తాజాగా సీఎంకు తమ గోడు వినిపించేందుకు పట్నం బాట ప్రజాభవన్కు భారీగా క్యూ కట్టిన ప్రజలు తెల్లారక ముందే వచ్చి పడిగాపులు. ప్రజాభవన్ ముందు రహదారిపై కిలోమీటర్ల మేర నిల్చున్న జనం. చూసుకో, కేసీఆర్ కనుక ఇప్పుడు దొరికితే వీళ్ళు ఏం చెప్తారో. అంతా అప్పులమయం, దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిన పెడతాం. ఆర్థిక వ్యవస్థపై త్వరలోనే శ్వేతపత్రం. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. ప్రజలకు, పాలకులకు మధ్య ఇనుప కంచెలు లేవు. 48 గంటల్లోనే 2 గ్యారంటీలు అమలు. మిగిలిన 100 రోజుల్లోనే అమలు చేస్తాం. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు. రైతులకు 2 లక్షల రుణమాఫీ. దుబారా ఖర్చులు చేయం, ఆడంబరాలకు పోం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించింది. గత ప్రభుత్వం అనుకరించిన ఆర్థిక విధానాలతో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని గవర్నర్ తమిళసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మహాకవి కాళోజీ వ్యాఖ్యలతో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళసై ఆంగ్లంలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. అప్పుల ఊబీలోనే అన్ని శాఖలు ఉన్నాయని తెలిపారు. 81,516 కోట్ల అప్పుల్లో డిస్కాంలు. ఇక అప్పుల లెక్కలు చెప్పి తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. దొరల పాలన నుంచి విముక్తి అయింది, ప్రజాపాలన వచ్చింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఖచ్చితంగా మా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి గవర్నర్ గారు చెప్పారు నిన్న. ఇగో ప్రభుత్వ విప్ల నియామకం, కీలక పదవులను భర్తీ చేస్తున్న రేవంత్ రెడ్డి. అడ్లూరు లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్లయ్యలే, రామచంద్ర నాయకులకు ప్రభుత్వ విప్గా ఛాన్స్. చీఫ్ విప్ రేస్లో వేముల వీరేశం, మల్లరెడ్డి రంగారెడ్డి. అగో వీళ్ళిద్దరు ఉన్నారట. మల్లరెడ్డి రంగన్నకు మంత్రి పదవి ఇస్తే సెట్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఈ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో లేరు కాబట్టి. ఫస్ట్ కేసీఆర్ బ్యాచ్ ఆయన, కేసీఆర్ మొట్టమొదటి ఎన్నిక అయినప్పుడు సీనియర్ ఆయన. కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య, భార్య ఇద్దరు పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకొని సూసైడ్. స్కూల్కి వెళ్లిన పిల్లలను తీసుకొచ్చి మరీ దారుణం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రావునిపట్ల గ్రామంలో ఘటన. అప్పుల ఊబీలోకి కూరుకపోవడమే కారణమట. ఈ ఆన్లైన్ బెట్టింగ్ లేదో ఈ కథ ఏందో. 9 మంది ఐఏఎస్ల బదిలీ, సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు. రాష్ట్రంలో కొనసాగుతున్న అధికారుల బదిలీల పరంపర. రెట్టిగా గులాబీ పార్టీ గాయబ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ మనగడ కష్టమే. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అంటూ, ఏది మీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తీసేస్తే ఇది సాధ్యం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడిపై మరో 3 సెక్షన్లు. పాత ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్లు జోడించిన పోలీసులు ఈ నెల 2న శ్రీకాంత్ గౌడ్పై కేసు నమోదు. బెదిరింపులు, దొంగతనం, ఇంట్లోకి అక్రమ ప్రవేశం ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎవరు? తుపాకీ సీన్ ఉండగా తుపాకీ సీను ఆయన తమ్ముడు ఆడిందే ఆట లెక్క మహబూబ్ నగర్ ప్రజల్ని గడగడగడగడ నయం కంటే ఎక్కువ భయపెట్టిరు. ఇప్పుడు ఆ ప్రజలు ఫిర్యాదు చేస్తా ఉన్నారు పోలీసులు. ఈ శ్రీకాంత్ గౌడ్ కోసం ఎంకలాడుతుంటే శ్రీకాంత్ తుపాకీ సీన్ తమ్ముడు వారిపోయిండట. ఇప్పుడు ఎక్కడుందో దొరుకుతాడు, దాచుకున్నాడు. అన్న మంత్రి పదవి అడ్డం పెట్టుకొని ఎంత అరాచకం చేసిండు శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ బాధితులారా, అక్కడికి పోయి మీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని కలవండి. మీరు ఇన్ని రోజులు చెప్పుకోవడానికి ఎవరు లేకుండే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రజల మనిషి ఉన్నాడు, పోయి కలవండి. ఓ, అందరి మీద దాడులే, మనం పోతే దాడి నీ మీద దాడి చేసే. కాంగ్రెస్ కు మల్లారెడ్డి మద్దతు. అసెంబ్లీ ఏమనుకున్నావు వీళ్ళు ఏం చేయ, కానీ ఏం చేసినాం. నేను, సుదర్శన్, నేనే ఉండొచ్చు. నీ నౌకరీ అయితే వీకింది కదా. ఇప్పుడు నీకోసం పోలీసులు, అదే పోలీసులు ఎంకలాడుతున్నారు కదా. అది లెక్క, అదే జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ కు మల్లారెడ్డి మద్దతు. అసెంబ్లీ లాబీలో తీన్మార్ మల్లన్నతో సరదా సంభాషణ. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తావా అని అడిగిన తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ కు సీట్లు తక్కువైతే మద్దతు ఇస్తానన్న మల్లారెడ్డి. రేవంత్ పిలిచిన వెంటనే తన అల్లుడితో కలిసి వచ్చేందుకు రెడీ. అగో ఒక్క కేసుకే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించేసిన వైనం మల్లారెడ్డి. నేటి మాట చూద్దాం. ప్రశంసలు అందుకుంటున్న ప్రజాదర్బార్. 10 ఏళ్ల కాలంలో ప్రగతి భవన్ మెట్లు తొక్కని సామాన్యులు నేడు ప్రజాభవన్ కు క్యూ కడుతున్నారు. నేరుగా సమస్యలు వినే నాయకులు దొరికారని సంతోషపడుతున్నారు. సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్న తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఓటుతో ఎంత మార్పు వచ్చిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వాలంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, కానీ గడిచిన పాలనలో ప్రజలకు, పాలకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని వంటి పరిస్థితులు ఉండేవి. నాయకుడు అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు కద్దరు చొక్కాలు వేసుకొని కనులు నెత్తికెక్కిన లీడర్లనే ఇన్నాళ్ళు చూస్తుండి పోయాం. ఇప్పుడైతే ప్రజా పరిపాలనే కొనసాగుతుందని సబ్బండ ప్రజానికం సంబరాచార్యంలో మునిగిపోతున్నాయని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిన. ఇక కాంగ్రెస్ కు మల్లారెడ్డి మద్దతు నిన్నడ దొరికింది అక్కడ. కోర్టుల్లో పెరిగిపోయిన కేసులు, 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయట కోర్టులలో. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు దిగిపోతే భారతీయ జనతా పార్టీకి అప్పుడు విముక్తి.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే, మా ఊరి ఓట్లు మా ఊరికి మార్చండి, కాంగ్రెస్ నాయకులు నాగరాజు అగో వాళ్ళ ఊళ్ళకి తీసేసిరట. డిఆర్డిఏలో ఇష్టారాజ్యం ఆమె ఆదేశిస్తారు, వారు అమలు చేస్తారు. నిన్నటి తరువాయి భాగం ఇగో ఇది. ఆర్టీఏ ఆర్బీఐ నివేదిక సాయుధకం కాదు, పాత పెన్షన్ పునరుద్ధరణ రాష్ట్రాలకు ఆర్థిక భారం కాదు. సిపిఎస్ ఉద్యోగుల సంఘం, ఆ పరిమితికి మించి ప్రయాణం, ఇగో ఆటోలలో గీతిరిక ప్రయాణం, లెక్కకు మించి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరిగినా మారని తీరు, పట్టించుకొని అధికార యంత్రాంగం. ఇక మందు షాపుకున్న విలువ మనుషులకు లేదా? జిల్లా పరిపాలనా విభాగం పక్కనే శ్రీ దుర్గా వైన్ షాపు, మందుబాబుల అలచేలు పట్టించుకొని అధికారులు. అగో ఈడ ఆఫీసు, ఈడ మందు షాపు, అంతే పక్కకే. కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అడ్లూరు నివారించిన విప్ పదవి, జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆగని భ్రూణ హత్యలు, కాసుల కక్కుర్తి పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు భ్రూణ హత్యలకు పాల్పడుతూ యథేచ్ఛగా ఆపరేషన్లు, అబార్షన్లు. కళ్ళు తెరవకముందే గర్భంలోనే చిదిమేస్తున్న డాక్టర్లు, అనుమతులు లేకుండా ఓ ప్రైవేట్ డాక్టర్ పరీక్షలు. జిల్లా వైద్యాధికారి హెచ్చరించినా మారని వైద్యులట జమ్మికుంట కాడ. ఇక ప్రాణహాని ఉంది, కాపాడండి మహాప్రభు. క్యూన్యూస్ను ఆశ్రయించిన పెద్దూరు మహిళా పుష్పలత, 20 గుంటల భూమి కోసం చంపాలని చూస్తున్నారని ఆరోపణ. పోలీసులు కేసు ఫైల్ చేసినా వేధింపులు ఆగడం లేదట సిరిసిల్లలో. గోదావరి కన్నులో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏడాదిగా పట్టించుకుని అధికారులు, ఇబ్బంది పడుతున్న వాహనదారులు. చలాన్లపై ఉన్న శ్రద్ధ భద్రతపై లేదని విమర్శలు. మాతృ మరణాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి, వైద్యాధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్లో యజమానికి తెలియకుండానే పట్టా భూమిలో అక్రమ మైనింగ్, ప్రొక్లెయిన్తో తవ్వి మట్టి తరలింపు, న్యాయం చేయాలని క్యూన్యూస్ ఆశ్రయించిన బాధితుడు. చూసుకో, ఆయనకు తెలియకుండా ఆయన భూమిలో మట్టి ఎత్తుకుని పోయినట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, దేవుని భూమిలో భారీ బహుళ అంతస్తుల భవనం, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు, తూతు మంత్రంగా అడ్డుకొని జారుకున్న దేవాదాయ శాఖ అధికారులు. రాజేంద్ర నగర్లో సమస్యల సుడిగుండంలో చలివేంద్రంపల్లి. చలివేంద్రంపల్లి, గత ప్రభుత్వం మా గ్రామంపై కక్ష కట్టింది, బస్సు రాదు, భగీరథ నీరు రాదు, పింఛన్లు రావు. చలివేంద్రపల్లి గ్రామస్తుల ఆవేదన, పింఛన్లు కావాలంటే 4 గ్రామాలు దాటిపోవాలి, కొత్త ప్రభుత్వంలోనైనా గ్రామానికి మంచి రోజులు వచ్చానా అని చెప్పి ఒక ఆవేదన వార్త ఇది. గ్రామాల్లో డ్రగ్స్ వాసనలు, ప్రాణాలు పోతున్నా పట్టించుకొని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు. కలెక్టర్ ఆఫీస్ కు బస్సు సౌకర్యం కల్పించాలి, ప్రజావాణిలో వినతి పత్రం అందజేసిన మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ. సమస్యల సుడిగుండంలో మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కొత్త ప్రభుత్వంలో అయినా మోడల్ స్కూల్ దశ తిరిగాను అంటూ వార్త. బస్ స్టాప్ లో కనీస సౌకర్యాలు కరువు, కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని వైనం, 5 ఏళ్లుగా ఇనుప కడ్డీలపైన కూర్చుంటున్న ప్రయాణికులట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, దివాకర్ రావుకు ఎమ్మెల్యే పిఎస్ఆర్ రిటర్న్ గిఫ్ట్ అంట. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి కాంగ్రెస్ నోటీసులు. నోటీసుగా యువ కార్మికులకు సారథ్య బాధ్యతలు ఇవ్వరా, ఏఐటీసీ ఐఎన్టీసీలో పాత తరం నేతలే, హెచ్ఎంఎస్ సహా సిఐటిలో ఇదే సాంప్రదాయం, విశ్రాంత నాయకులు యూనియన్లతో అధిపతులుగా చెలామని. సింగరేణుని కార్ల రేస్ లో కాలం చెల్లిన నాయకులదే హవా, సింగరేణి గుర్తింపు సమరం ఎవరికి ప్రయోజనం. గోనె సంచులు లారీల కొరత లేకుండా చూడాలి, సారంగపూర్ జడ్పీటీసీ రాజేశ్వరరెడ్డి విజ్ఞప్తి. రైట్గా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరుల నుండి ప్రాణహాని ఉంది, పోలీసులకు హరిజన్ డైరీ సీఈఓ బోడా సేజల్ ఫిర్యాదు, అత్యయత్నానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. అగో ఇలా పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది, అక్కడ దుర్గం చిన్నయ్య పైన చర్యలు తీసుకోవాలని. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించండి, నేనే వస్తున్న ప్రచారానికి కూడా. సింగరేణి ఎన్నికల్లో కార్మికులు సత్తా చాటాలే, సింగరేణిని నాశనం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలి అక్కడ. సారు ఇదేనా మీ తీరు, ఓ విద్యార్థిని బలంగా కొట్టిన హెడ్ మాస్టర్, విద్యార్థి తల పాఠశాల గేటుకు తగిలి తీవ్ర రక్తస్రావం అయిందట. అయ్యో మద్యం తాగి పాఠశాలకు వస్తాడని సార్పై ఆరోపణలు అట ఎన్నో. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే, అనుమతికి మించి అక్రమ నిర్మాణం, వేసి పడేసి లేచినాయిగా. మంత్రి పొన్నం సన్మాన సభలో ఎమ్మెల్యే శ్రీహరి. పారిపోయిన ఎస్ఐ బాల వెంకటరమణ, డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలవబోతున్నాడని సమాచారం రావడంతో అక్కడి నుంచి కొల్లాపూర్ ఎస్ఐ జి బాల వెంకటరమణ పారిపోయాడని విమర్శలు వస్తున్నాయి. అతను గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తూ దందా వ్యాపారాలతో లంచాలు తీసుకొని సామాన్యులపై, జర్నలిస్టులపై, దళిత సంఘాల నాయకులపై ఈ దీంతో ఆయన ఇటు వారిపోయిండట. పారిపోయిన లీవ్లో వెళ్ళారని కొందరు అంటున్నారట. ఎక్కడికి పోయినా వదిలిపెట్టక వదలొద్దు. కూలబోతున్న గులాబీ మున్సిపాలిటీలు, చైర్మన్లకు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు అంటే భయం, అవిశ్వాసానికి సిద్ధమవుతున్న కౌన్సిలర్స్. రైట్. పాలమూరులో మల్లన్న ప్రభావం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర అంటూ వార్త. దళితుల ఆత్మగౌరవం పెంచిన సీఎం రేవంత్ రెడ్డి గద్వాల. ఇక పర్యావరణానికి భారీ ముప్పు, ఇటుక బట్టీలతో వ్యవసాయ భూములు నాశనం, బాలకార్మికులతో వెట్టి చాకి, అధికారుల చర్యలు శూన్యం.
సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పలు సమస్యలతో ఎమ్మెల్యే వద్దకు చేరుకున్న బాధితులు. ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య, గంగారం గ్రామంలో విషాదం. షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన డిగ్రీ విద్యార్థులు సత్తుపల్లిలో. ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మొక్కల పరిశోధకుడైనా ఇంజనీర్, ప్రభుత్వ నర్సరీలో కనిపించని హార్టికల్చర్ ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్ కార్మికులకు మొక్కలపై శ్రద్ధ ఉండేనా? అవగాహన లోపం వల్లే నాసిరకం మొక్కలు వస్తున్నాయట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే హైపర్ మార్ట్ ను ప్రారంభించిన హీరో బాలకృష్ణ పటాన్చర్ కాడ బియ్యం బుక్కిన పందికొక్కులు. సివిల్ సప్లై స్టాక్ ప్లాంట్ లో అవినీతి తిమింగలం. 4.85 లక్షల విలువ చేసే బియ్యం మాయమైపోయినాయట. ఇక మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నర్సాపూర్ లో. మురళీ యాదవ్ పై నర్సాపూర్ పట్టణ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం పెట్టాడు. శ్రీనివాస్ రెడ్డి అసలు జర్నలిస్టే కాదు, దాడి చేసినట్టు ఆధారాలు ఉంటే జర్నలిస్ట్ల క్షమాపణ చెప్తా. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. ఆర్టీసీ ఉద్యోగులు అలు పెరగని కృషి అమోఘం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే రైతుల సంతోషమే ముఖ్యమంత్రి ధ్యేయం, త్వరలో రైతు రుణమాఫీ చేస్తారు పెరుమాండ్ల రామకృష్ణ. ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా కేసీఆర్? ఎర్రబరిని మంచి లీడర్ అంటే ప్రజలు ఉరికించి కొడతారు. సెక్యూరిటీ అవసరం లేదు, కుక్కలు కూడా వారు వెంటబడవు. వాస్తవాలు చెప్పేవారు బయట, జోకుడు గాలు లోపట. తక్కెలపల్లి రవీందర్ రావు క్లియర్ చెప్పేసి. వరంగల్ విభాగ్ కన్వీనర్ గా నిఖిల్, విద్యార్థులను జాతీయవాదులుగా తీర్చడం కీలక పాత్ర. ఉపాధి హామీ పనులను పేదలకు ఉపయోగించాలి. జిల్లా గ్రీవెన్స్ ఆఫీసర్ ఇక రేగటి మట్టి అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలి. ఇరిగేషన్ తహసీల్దార్, పోలీస్ శాఖ అధికారులు మరిపేడ మండలంలో. ఇక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇక చేతబడిలో కలకలం, అర్ధరాత్రి చేతబడి పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు భయాందోళనలో. స్థానిక ప్రజలు గార్లలో చేతబడలట. ఇవి శరణార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, సాధారణ ట్రాఫిక్ లోకి కాన్వాయ్ని అనుమతించండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు. రైట్, ఇక ధర్నా చౌక్ పై ఆంక్షలు లేవు. 9 ఏళ్ల తర్వాత నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్, ఎవరైనా శాంతియుతంగా ఉపయోగించుకోవచ్చని ప్రకటన. రాష్ట్రానికి విముక్తి, నియంతృత్వం పోయి ప్రజాపాలన వచ్చింది. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి. 100 రోజుల్లోనే గ్యారంటీలు అమలు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు. కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు ఖాయం. ఇక విద్యుత్ అప్పులు 81,516 కోట్లు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. రైట్గా గులాబీలో తిరుగుమాట, సొంత పార్టీ పైనే నేతల విమర్శలు. 10 ఏళ్లుగా మౌనం, ఇప్పుడు అసహనం. గలం విప్పుతూ అధినేతకు చురకలు. వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు ఉద్యమ వ్యతిరేకులకే పెద్దపీట వేశారని మండిపాటు. జోకుడు బ్యాచ్ కే ప్రయారిటీ ఇచ్చారని ఫైర్. అందుకే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలంటూ ఆగ్రహం. హాట్ టాపిక్ గా ఎమ్మెల్సీ తక్కెలపల్లి కామెంట్స్. ఆయుధంగా మార్చుకునేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తా ఉందట. ఇక జోకుడు బ్యాచ్ కే ప్రయారిటీ, వాళ్ళే అసలైన లీడర్లను తొక్కేశారు. వాస్తవాలు చెప్తే అధిష్టానం పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందరరావు సంచలన కామెంట్ చేసినట. ఇక ప్రభుత్వ విప్లుగా 4 ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ కు అవకాశం. రామచంద్ర నాయక్, బీర్లాయలేకు సైతం ఛాన్స్. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ చీఫ్ విప్ మల్లరెడ్డి రంగారెడ్డి. గ్రేటర్ లో కాంగ్రెస్ బారిన బలోపేతానికి ప్లాన్. టీడీపీ లోకల్ క్యాడర్ ను లాగే ఆలోచనలో ఉన్నారట. ఇక టీవర్క్స్ సిఇఓగా ఆనంద్ రాజ్ గోపాల్, టీ ఫైబర్ హెడ్ గా కాసుల ఆనంద్, సుజయ్ కారంపూరి స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీ వర్క్ సిఇఓగా సుజయ్ కారంపూడి. రైట్. ఇక బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. ఆ పార్టీ మన కూడా కష్టమే. బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు ఉండదని చెప్పి ఉండకపోతే మీ పని వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఇక పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించండి. వెంటనే హోంగార్డ్ నియామకాలు చేపట్టండి. పోలీస్ రిక్రూట్మెంట్ లో లోపాలు ఉండొద్దు. ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సెక్రటేరియట్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించాడు. ఇక కుటుంబ ప్రాణాలు తీసిన ఆన్లైన్ బెట్టింగ్. భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త సూసైడ్. బెట్టింగ్స్ కోసం 50 లక్షల అప్పు. ఇల్లు ఎకరం భూమి అమ్మినా తీరని బాకీలు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య, సిద్దిపేట జిల్లాలో ఘటన. 9 ఐఏఎస్ లకు పోస్టింగ్స్. అడిషనల్ కలెక్టర్గా నియామకం జారీ చేసిన సిఎస్ శాంతకుమారి. రైట్, ఇది దిశ పత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆదావ్ హైదరాబాద్ లో ఆజ్ కీ బాత్ ఏముంది. ఏది రాజకీయం? ప్రజలను బానిసలుగా చేసి అప్పులతో తోసి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉన్నదంతా దోచి యువతను మందుకు బానిసలుగా చేసి పేపర్ లీకులు చేసి వాళ్ళ జీవితాలను భొంగరం చేసి ఆడుకున్నారు కదరా. 3 తరాల యువతను కోలుకోలేని దెబ్బతీశారు. వాళ్ళ బతుకులు ఏంటో తెలియకుండా చేశారు. రైతులకు రుణమాఫీ అంటివి, 3 ఎకరాలంటివి, ఉచిత ఎరువులు అంటివి. చివరకు
ఇయ్యకుండా రైతుల సాగు కారణమైతివి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా కేసీఆర్ గొత్తాసు పలికిన అధికారులను తీసేసి నికార్సైన ఉన్నత అనుభవం ఉన్న అధికారులను పెట్టి యువతను రైతులను ఆదుకొని వాళ్ళకి పెద్ద దిక్కు కావాలని కోరుకుంటున్నా. వికారాబాద్ శేఖర్. ఇనుప కంచెలు తొలగించిన వేళ పదేళ్ల నిర్బంధం నుంచి తెలంగాణ విముక్తి, 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు, ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం, 6 నెలల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు, మెగా డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం, శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, 9.5 ఏళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా పాలన, గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడి, ఇక ఉభయ సభను ఉద్దేశించి తమిళసై ప్రసంగం, కాళోజీ కవిత, 3 కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాయి భారత నాని ప్రసంగాన్ని ప్రారంభించి, ఆచల్లని సముద్ర గర్భం దాచినబడ బారమెంతో అంటూ, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అంటూ దాశరథి గేయంతో గవర్నర్ తమిళసాయి ప్రసంగం ముగించిండ్రు. వినతుల వెల్లువ తెల్లవారుజామునుంచే ప్రజాభవన్ ముందు బార్లు. ప్రతి మంగళ శుక్రవారంలో ప్రజావాణి కార్యక్రమం ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు కిలోమీటర్ మేర బార్లు తీరిన అర్జీదారులు. ఇక జిల్లాలో కూడా ఓపెన్ చేస్తే ఈ బడం తగ్గుతుంది. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు, 20 కేసులు సిబిఐ ముందు, 46 కేసులు సమాన్లు జారీ చేసే దశలో, 3 నెలల్లో పూర్తి వివరాలతో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశం. ఇక హిడ్మా హతం, హిడ్మాపై 14 లక్షల రూపాయల ప్రకటించిన రివార్డు ప్రకటించిన పోలీసులు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కార్యకలాపాలు, ఎన్కౌంటర్ లో హతమైనట్లు పోలీసుల ప్రకటన. గతంలోనూ చనిపోయినట్టు మీడియాలో కథనాలు వచ్చినాయి. అయితే హిడ్మా చనిపోయిందని పోలీసులు చెప్తా ఉన్నారు, ఎంతవరకు నిజమో తెలియదు. ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూబకాసురులు, సర్వేయర్ వెంకటేష్ ని కాపాడుతుంది ఎవరు? కలెక్టర్ కమిషనర్ ఉత్తర్వులు కూడా బేకతారు. అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు? బిల్డర్ పై క్రిమినల్ కేసులు బుక్ అయినా చర్యలు శూన్యం. ఒక సర్వే నెంబర్ లో అనుమతులు పొంది, మరో సర్వే నెంబర్ లో నిర్మాణాలు చేపడుతున్న గన్లు, విచారణ జరిపి న్యాయం చేయాలన్న బాధితులు. లోక్సభ భద్రతా వైఫల్యం, కీలక నిందితుడు లలిత్జు లొంగుబాటు. ప్రభుత్వ విప్పులుగా 4 ఎమ్మెల్యేలు. తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్, ప్రభుత్వ విప్పుల నియామకంలో కొత్త వారికి ప్రాధాన్యత. ప్రజల్లో కేసీఆర్ కు సింపతి వర్కౌట్ అవుతుందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏమైంది? కాలు జారిపడంతో ఆంతర్యం ఏమిటి? తుంటి వెంక తిరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ రోజు రాత్రి ఏమైందన్న అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నందినగర్ లోని ఇంటికి రావడానికి గల కారణాలేంటి? రాజమహల్ లాంటి ఫామ్ హౌస్ ను వదిలి నందినగర్ లోని ఇంటికి రావడంపై ప్రజల్లో పలు అనుమానం. ఏమి లేదు, సింపతి డ్రామా. ఏందో పాండు వచ్చిందట, ఏందో అబ్బో, ఇక ఆర్మూరు పాండు చూసిరా? పాండు ఆర్మూర్ పాండు కథ, డ్రామా యాక్టింగ్ ఎట్లుంటుందో చూడ్రి. ఒకరిని పరామర్శిస్తాను పోయినాడికి. ఇగో ఇక ఇక వీడియో పాండు యాక్టింగ్ లైవ్ స్టార్ట్ అయింది. బైక్ దగ్గర పెట్టరా, లైఫ్ స్టార్ట్ అయిందని చేస్తుంది. బరాబర్గా ఎవరు ఇక్కడదే అంటారు. ఏమి రావారా ఇది? అప్పుడే పాండు చూడు రాదు ప్రజలారా, పాండు యాక్టింగ్ ఎట్లుంటుందో లైవ్ స్టార్ట్ చేయకూడదు ఫోన్లా. లైవ్ వీడియో ఇప్పుడు యాక్షన్. అమ్మ మీరు మామూలు మనుషులు కాదు పాండు. గలగల అంటుందా పాండు? థర్డ్ ప్లేస్ పాండు నువ్వు. చీచీ చీచీ, పాండు యాక్టింగ్ ఒకట్టుంటది అన్నట్టు. ఇక ఈ డ్రామా ఏం వర్కౌట్ కాదు, ఎందుకంటే ప్రజలు పసిగట్టిరు కాబట్టి. మామిడి హరికృష్ణ మాయలు, ఇక కళాకారుల ఆవేదనలు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అంబాసిడర్గా ప్రచారం, 10 ఏళ్లుగా బదిలీ లేదు, కళాకారుల పెద్దన్నగా చెలామని రవీంద్ర భారతి వేదికగా దందా, శనివారం పేరిట సొంత ఇమేజ్, అనుచరులకు లక్షల్లో బిల్లులు, ప్రభుత్వ సొమ్ము వృధా, తెలంగాణ కళాకారులకు మొండి చేయి, ఆంధ్ర వారికి ప్రోగ్రామ్స్, గత ప్రభుత్వ పెద్దల అండదండలు, అనేక అవినీతి ఆరోపణలు, వెంటనే అధికారిపై చర్య విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉంది. ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం.
నియంతృత్వ పోకడల నుంచి విముక్తి, ఇనుప కంచెలు తొలగి ప్రజాపాలన ప్రారంభం, 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు, 6 నెలల్లో డిఎస్సి, 7 ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తాం, మేడిగడ్డ అన్నానంపై విచారణ, అప్పులతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసి గవర్నర్ ప్రసంగం. మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తాం, కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్లంటి లేఖ రాసిందట, అయిపోయింది మా బాధ్యతనే కాదంటూ. ఉంగిరప్పుడు నిర్మాణ సంస్థ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని వెల్లడించిన ఇంజనీర్లు, తామే పునరుద్ధరిస్తామని ప్రకటించిన నిర్మాణ సంస్థ ఇప్పుడు మాకు సంబంధమే లేదంటుంది ఎలాంటి, అది మీరే చూసుకోరు అంటుండ్రు. ఎంతకొచ్చేసి రోజులు మరి మంచిగా మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి కనీ సుప్రీం నోటీసులు ఇచ్చిందంట. ఇదో ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్, నందినగర్లో నివాసానికి బరాసా అధినేత పోయిందట, తెరాస ఉన్నప్పుడు బయటకు వచ్చిండే, పరాస ఉన్నప్పుడు మళ్ళీ లోపలికి పోయాడు. సీఎం కాన్వాయ్తో ప్రజలకు ఇబ్బంది రానివద్దు, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టణాలు గ్రామాల్లో సభలు పెట్టాలి, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుగా గవర్నర్ ప్రసంగం ఉందని బరాసా చెప్తున్నటువంటి మాట. రైట్, ఈమెయిల్ రాసింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 7 ఏడాదిలో ఎంత మారిపోయింది చూడ్రి, 6 నెలల్లో మెగా డిఎస్సీతో టీచర్ల నియామకం, 2 లక్షల రుణాలపై త్వరలో కార్యాచరణ, శాసనసభ సాక్షిగా ప్రజలకు మాటిస్తున్నాం, త్వరలో ఈ దొరల పాలన విముక్తి ఇది లేదు చూడండి, ఈ టాపిక్ రాయలే అని ప్రసంగమా మేనిఫెస్టోనా అని చెప్పేసి గవర్నర్ అసెంబ్లీ ప్రసంగంలో కొత్తదనం లేదట, ఆ పాతది దొంగతనం దోపిడీ అప్పులు ఇవన్నీ పాతవి, కొత్తగా ఏం లేదు అంటుంది. రఫెల్ పై మళ్ళీ వివాదం, లోక్సభ మళ్ళదీనిగా హ్యాపీ రావు, లోక్సభ ఎన్నికలు ఫిబ్రవరిలోనే, పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత ఉందట, మార్చి ఏప్రిల్ మధ్య పోలింగ్ జరిగే అవకాశం, ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యోచన, అదే నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్, గడువు కంటే నెలన్నర ముందే లోక్సభ ఎలక్షన్లు, ఫిబ్రవరిలోనే ఎన్నికలు, ఏపీ సీఎం జగన్ హింటు, భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో రగడ. ఇంటికి చేరుకున్న కేసీఆర్ యశోద దావకర్ నుంచి డిశ్చార్జ్, బంజారాయిల్స్లోని నందినగర్ కు బీఆర్ఎస్ అధినేత, మహిళా న్యాయమూర్తికి లైంగిక వేధింపులు, ఆటో యూనియన్లో పోర్బాట, ఇగో ఇక ఆటో యూనియన్ ఎత్తుకుంది మే, ఇప్పుడు నేటి నుంచి బిఎంఎస్ వినతి పత్రాలను ఎన్నడూ పట్టించుకోరు ఈ ఆటోల గురించి, వాళ్ళకి ఏమిటో మాపు చేస్తానడా ఆయన కాయ పోసెట్టి, ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంపు, దక్షిణాయనం ఏమంతరు, మార్గశిర మాసం, శుక్లపక్షం తిది, చవితి రాత్రి 8 గంటల వరకు, నక్షత్రం శ్రావణం, తెల్లవారుజామున 4:36 వరకు, వర్జయం ఉదయం 10:07 నుంచి 11:36 వరకు, రాహుకాలం ఉదయం 9:25 నుంచి ఉదయం 10:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం, దుర్ముహూర్తం అంటే ఇప్పుడేగా ఈ పేపర్ చదివితేనే దుర్ముహూర్తం అన్నట్టు, దాని మించిన దుర్ముహూర్తం.